రాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఏ పార్టీకి జనంలో ఆదరణ పెరుగుతుందో తెలుసుకోవడం కోసం స్వయంగా నాయకులే సొంత సర్వేలను నిర్వహించి మరీ పార్టీలు మారుతున్నారట. గతంలో అధికార పార్టీ టీడీపీలోకి భారీ వలసలను మనం చూశాం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇంతవరకు టీడీపీ నుంచి బలమైన నాయకులు, కార్యకర్తలు, యలమంచిలి రవి లాంటి సీనియర్ నాయకులు మాత్రమే వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అదే దారి పట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా రామచంద్రాపురం టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారు వైసీపీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇక తోట త్రిమూర్తులు టీడీపీని వీడే ఆలోచన రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఆయన ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఆ పదవులను కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న తోట త్రిమూర్తులు గారు వైసీపీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానించడానికి మేము రెడీగా ఉన్నామంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కొన్ని సంకేతాలను కూడా పంపారట. అది మాత్రమే కాకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే ఆయన సొంత నియోజకవర్గమైన రామచంద్రాపురం నుంచి అయినా, కాకినాడ రూరల్ నుంచి అయినా, లేదా మండపేట నియోజకవర్గం నుంచి అయినా, ఈ 3 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం నుంచి అయినా ఆయనకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ని ఖరారు చేస్తుందంటూ చెప్పుకొచ్చారట. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కాబట్టి తోట త్రిమూర్తులు గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పైగా ప్రజల్లో మంచి ఆదరణతో పాటు ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఈ ఆఫర్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తోట మాత్రం ముందు నుంచి ఆయనకు పట్టున్న రామచంద్రాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారట. ఇక ఇక్కడ వైసీపీకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అదే ప్రాంతం నుంచి మరో బలమైన నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ముందు నుంచి రాజకీయ శత్రువులనే చెప్పాలి. వ్యక్తిగతంగా కూడా వారి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ అది పెద్ద సమస్యే కాదంటూ వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే తోట త్రిమూర్తులు ఆయన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. కాబట్టి వారిద్దరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా ఈసారి తోట త్రిమూర్తులు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వైసీపీ కూడా అధికారంలోకి వస్తే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారట. అలాగే తోట వైసీపీలోకి రావడం పక్కా అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రను రామచంద్రాపురం నియోజకవర్గంలో చేస్తున్న సమయంలో తోట త్రిమూర్తులపై వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. అందువల్లే ఇలాంటి వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక రామచంద్రాపురం రెబల్ ఎమ్మెల్యేగా పేరున్న తోట త్రిమూర్తులు గారికి టీడీపీ మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన మాత్రమే కాకుండా ఆయన అనుచర వర్గం కూడా చాలా అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే వారు కూడా ఆయనకు వైసీపీలోకి వెళితే బాగుంటుందని సలహానిచ్చారట. ఇక ఈసారి ఎన్నికల్లో నాయకులందరూ వారి వారి వారసులను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కూడా తన కుమారుడైన పృథ్వీరాజ్ ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి మరో బలమైన నాయకుడు దొరికినట్లే అని చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.